హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతుల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్ గారు నిన్నటి నుంచి డబ్బులైతే విడుదల చేస్తున్నారండి. అయితే ఈ రోజున ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి మొట్టమొదటిగా ఈ డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేసుకోనండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి ముందుగా మనకు కొంత అమౌంట్స్ అయితే మనకు విడుదల చేయాల్సి ఉండగా, అనగా 14 లక్షల కోట్ల రూపాయలు. సో ఈ 14 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉండగా మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ అయితే పడిందండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క ఎన్నికలు మనకు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మనకు డబ్బులు వేయకూడదని మనకు ఈసీ అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి అయితే వెళ్ళింది. సో హైకోర్టు వచ్చేసి మీరు డబ్బులైతే వేసుకోండి, ఎందుకంటే ఈ పథకం మీకు ఇంతకు ముందు, అనగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కంటే ముందుగానే అమలు చేస్తూ వస్తున్నారు కాబట్టి మీరైతే నో ప్రాబ్లం, మీరు నేరుగా ఈ పథకాన్ని అయితే మీరు ప్రారంభించుకోండి, డబ్బులైతే లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే వేయండి అని చెప్పేసి మన యొక్క హైకోర్టు అయితే ప్రకటించింది. కానీ ఈసీ దానికి వ్యతిరేకంగా, అంటే హైకోర్టుకి వ్యతిరేకంగా ఈసీ అయితే ఎందుకు మీరు డబ్బులు వేయమంటున్నారో క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు హైకోర్టు కూడా ఆగ్రహించడం జరిగిందనమాట, అసలు ఈసీఏ రాష్ట్రానికి పెద్దనుకుంటుందేమో, సో మరి మేము ఉండదంత దేనికి. సో ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో చూస్తే రైతు బంధు డబ్బులకు, అలాగే రైతు బంధుతో పాటుగా రైతులకు పంట నష్ట పరిహారం డబ్బులు, ఇవి రెండుటికి అనుమతి అయితే ఈసీ ఇచ్చింది కదా, మరి ఏపీలో ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఈసీ మీద హైకోర్టు కూడా ఆగ్రహించింది. సో ఏది ఏమైనప్పటికీ మనకు డబ్బులైతే మాత్రం ఈసీ ససేమేర ఒప్పుకోలేదు. మీరు ఒక్క రూపాయి కూడా వేయకూడదండి, ఎందుకంటే మీరు కంప్యూటర్లో డీబీటీ పద్ధతిలో బటన్ నొక్కి డబ్బులు విడుదల చేసినప్పుడు మినిమం మీకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్కి ముందుగా డబ్బులు మేము వేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే మేము ఎలా ఇస్తాం, సో మేము ఇవ్వం అని చెప్పేసి ఈసీ అయితే ససేమేర ఒప్పుకోకుండా కరాకండిగా తీర్చజెప్పింది అనమాట. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొనసాగించడం జరిగింది అనమాట. అంటే మనకు డబ్బులు వేయకుండానే ఎలక్షన్స్కి అయితే వెళ్ళిపోయారు. సో ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 13వ తేదీన సాయంత్రం మనకు 6 గంటల వరకు మనకి ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఓటింగ్ అయితే జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ అయితే మనకు నమోదైంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిసిపోయాయి. ఇక రిజల్ట్స్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ వచ్చేసి మనకు వచ్చే నెల, అనగా మనకు జూన్ 4వ తేదీన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరు గెలిచారు, ఎవరికి గెలిచారు, ఎంతమంది ఎవరికి ఓటు వేశారనే సంగతి అంతా కూడా మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అధిష్టానం ఎవరిని. అయితే ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి మనకు ఈసీని పర్మిషన్ అడిగింది, ఈసీ ఇవ్వలేదు. హైకోర్టు వేయమని చెప్పింది కానీ ఈసీ అడ్డుపడింది. సో మొత్తం మీద 14 లక్షల కోట్ల రూపాయలను మనకు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి సందిగ్ధతలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త అయితే చెప్పిందండి. సో మనకు నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అనేది 13తో ముగిసిపోయింది కాబట్టి మనకు ఎటువంటి ఆటంకం లేదు. ఇక డైరెక్ట్గా డబ్బులు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి పడుతున్నాయి. ఆల్రెడీ మనకు సీఎం జగన్ గారు అయితే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ఆయన అయితే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నిన్నటి రోజు నుంచి, అంటే మనకు నిన్నటి నుంచి నిన్న వచ్చేసి మనకు ఆసరా డబ్బులు పడ్డాయి, అలాగే జగనన్న విద్యా దీవెన, ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి మనకు డబ్బులు అయితే పడిపోయాయన్నమాట. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు డ్వాక్రాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అయితే పడ్డాయి, ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి విద్యార్థులు, ఎవరైతే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీరు నేరుగా వెళ్ళేసి మీరు చెక్ చేసుకోండి అనమాట. అంటే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మీ మదర్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో చెక్ చేసుకోండి. విద్యా దీవెన డబ్బులు కూడా పడిపోయాయి. ఇక ఈ రోజున మనకు
తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. సో వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత పథకం కింద 4 ఏళ్లలో 75,000 రూపాయలను ఏపీ సీఎం జగన్ గారు ఇస్తామని చెప్పారు. సో ఇందులో మనకు 3 విడతల డబ్బులు లాస్ట్ ఇయర్తో కంప్లీట్ అయ్యాయి. 4వ విడత అనగా 75,000లో 18,750 రూపాయలు చివరి విడత కింద రీసెంట్లీ మనకు ఎన్నికల కోడ్ కంటే ముందుగా బటన్ను రిలీజ్ చేశారు, కానీ ఈసీ ఆపింది. ఇప్పుడు ఎటకేలకు మనకు ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ యొక్క మనకు చేయూత డబ్బులను 18,750 రూపాయలను 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు కాదండి, గత 3 విడతలు మాత్రం మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే ఇవ్వలేదు. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఈ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులు అర్హులు ఉంటారో సో వాళ్ళందరి ఖాతాల్లో కూడా అయితే వేయబోతున్నారండి. దాదాపు మనకు 28 లక్షల మందికి ఈ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నమాట. సో ఇదండి మనకు ఈ రోజు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులు లిస్టులో పేరు ఉంటుందో వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వస్తాయి. అలాగే మనకు మరో పథకానికి కూడా అయితే మనకు ఈ రోజు నుంచి డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. సో ఈ యొక్క పథకం వచ్చేసి మనకు 15,000 రూపాయలండి, 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండాలి. ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మనకు ఈ యొక్క మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద చివరి విడత అయినటువంటి 15,000 రూపాయలను ఏపీ సీఎం జగన్ గారు అయితే విడుదల చేస్తున్నారండి. సో ఈ పథకానికి కూడా మనకు ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ప్రారంభించారు, కానీ ఎన్నికల కోడ్ అనేది వచ్చిన తర్వాత మనకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు అనమాట ఈ పథకానికి కూడా. సో కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్ లేదు కాబట్టి ఈ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కూడా ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లోకి జిల్లాల వారీగా ఒక్కొక్కరి ఖాతాల్లోకి అయితే క్రెడిట్ అవుతాయి. సో మీకు బహిరంగ సభలు మీటింగ్స్ అయితే పెట్టరండి, డైరెక్ట్గా డిబిటీ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటుందన్నమాట, నేరుగా మీ ఖాతాల్లోకి అమౌంట్ ఇచ్చి పడిపోతుందన్నమాట. సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఈ రోజు చెక్ చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త ఏంటంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అండి. సో ఎవరైతే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి మనకు రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అనగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నది ఎంత మేరకు దెబ్బతిన్నది అనే ఒక విధానంలో మనకైతే చెక్ చేసి క్లారిటీగా మనకు ఒక 60% కానీ 80% కానీ సో ఒక పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది అయితే డబ్బులు విడుదల చేస్తుందండి. ఈ నేపథ్యంలో రీసెంట్లీ మనకు లాస్ట్ డిసెంబర్లో మీచాంగ్ తుఫాన్ అయితే వచ్చిందన్నమాట. సో లాస్ట్ ఇయర్ మీచాంగ్ తుఫాన్లో మనకు దెబ్బతిన్నటువంటి పంట నష్టాన్ని అంతా కూడా మనకు ఆ ఫిబ్రవరిలో అయితే విడుదల చేశారు, కానీ మనకు మార్చికంతా కూడా ఎన్నికలు కూడా వచ్చేటప్పటికి అందరికీ క్రెడిట్ కాకుండా డబ్బులు అయితే ఆగిపోయాయి. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము అందరి ఖాతాల్లో కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తాము. ఇప్పుడు అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ కూడా ఈ రోజు నుంచి అయితే పడుతుందన్నమాట. సో ఈ రోజు నుంచి మనకు ఎవరెవరికి ఏ జిల్లాల వరకు పడుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు, అలాగే అర్హుల లిస్టు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మహిళలు రైతులు విద్యార్థులు ఈ 3 కేటగిరీల వారికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ చాలా వీడియోని నేను మ్యాటర్ అనేది గ్యాదర్ చేయడం కోసం కూడా చాలా అయితే కష్టపడుతున్నాను, కష్టానికి గుర్తింపుగా చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.